నమస్తే అండి, వెల్కమ్ టు బిన్సీ ఫుడ్ బైట్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి దసరా స్పెషల్ నేతి బొబ్బట్లు అండి. ఈ నేతి బొబ్బట్లని చాలా సాఫ్ట్గా టేస్టీగా రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ నేతి బొబ్బట్లని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ వచ్చేసి నేను నానబెట్టుకున్న పప్పును తీసుకున్నానండి. ఇక్కడ ఈ కప్పుతో ఒక కప్పు దాకా పచ్చిశనగపప్పును తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న పప్పుని ఇప్పుడు మనము వడకట్టుకోవాలండి. ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని ఇందులో వాటర్ లేకుండా వడకట్టుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని మనము ఒక కుక్కర్ తీసుకొని అందులో వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పుకి 1.5 కప్పు దాకా వాటర్ని పోసుకోవాలి. అలాగే ఇప్పుడు దీనిలో చిటికెడు ఉప్పు వేసుకోవాలి, అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి, అలాగే 1 స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మూత పెట్టుకోవాలండి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది 6 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈలోపు మనము ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి, అలాగే 1 కప్పు మైదాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు ఉప్పు వేసుకోవాలి, అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి, అలాగే 2 స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ దీన్ని మొత్తాన్ని చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. ఇలా చపాతీ పిండిలాగా సాఫ్ట్గా మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఒక్కసారి ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ పప్పుని కొద్ది కొద్దిగా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మొత్తాన్ని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన వేరొక కడాయిని పెట్టుకొని ఇందులో 1 కప్పు దాకా బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత గంటెతో కలుపుకుంటూ ఉండాలి. ఇలా గంటెతో కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలండి, లేదంటే అడుగంటుకుంటుంది. కొద్దిగా ఈ బెల్లం కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము 1/2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలండి, అలాగే 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఇందాక గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న పప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకొని దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది దగ్గర పడిన తర్వాత ఇందులో 3 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని మరొకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మనకి పాన్ నుండి సపరేట్ అయిపోవాలండి, అప్పుడు మనకి ఇది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని 1 బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చపాతీ పిండిని చూద్దామండి. చపాతీ పిండి నానిపోయిందండి. ఇప్పుడు దీన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ దీన్ని రౌండ్గా చేసుకోవాలండి. ఇలా మొత్తం రౌండ్ బాల్స్ లాగా చేసుకొని ఇలాగే మొత్తం ఇలాగే చేసుకొని 1 ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పూర్ణాల పిండిని కూడా తీసుకొని కొద్ది కొద్దిగా తీసుకుంటూ దీన్ని కూడా సేమ్ ఇందాకలాగే రౌండ్గా చేసుకోవాలండి. ఇలా అన్ని రౌండ్ బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 2 ఒకే సైజులో చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను ఇక్కడ 1 పూరీ పీటను తీసుకొని దీనిపైన 1 పేపర్ కవర్ని వేసుకున్నానండి. ఇలా వేసుకొని దీనిపైన 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని దీన్ని మొత్తాన్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన 1 చపాతీ ముద్దని ఇలా వేళ్ళతో వెడల్పుగా అనుకోవాలి. అనుకొని 1 పేపర్ పెట్టుకొని మరొకసారి దానిపైన వెడల్పుగా చేసుకోండి. ఇలానే మొత్తాన్ని వెడల్పుగా చేసుకొని ఇప్పుడు ఈ పేపర్ని తీసేసి ఇందాక పూర్ణం బాల్ని దీనిపై పెట్టుకొని దీన్ని మొత్తాన్ని క్లోజ్ చేయండి.
ఇలా గ్యాప్ లేకుండా దీన్ని మొత్తాన్ని క్లోజ్ చేసుకోవాలి. ఇలా మొత్తం క్లోజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని రౌండ్గా చేసుకొని ఒక్కసారి వెడల్పుగా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకున్న తర్వాత దీనిపైన మరొకసారి పేపర్ని వేసేసి ఇలా పూరీ కోలతో నెమ్మదిగా వెడల్పుగా చేసుకోండి. దీనిపైన కవర్ని తీసేసి 1 స్పూన్ నెయ్యిని వేసుకొని ఇలా వేళ్ళతో మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోవాలండి. అలాగే ఇప్పుడు రెండవ వైపుకు తిప్పుకొని ఇంకొక 1 స్పూన్ నెయ్యిని వేసుకొని దీన్ని కూడా వేళ్ళతో వెడల్పుగా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపై కవర్ని పెట్టుకొని పూరికోలతో మరొకసారి వెడల్పుగా అనుకోవాలండి. ఇలా నెమ్మదిగా తిప్పుకుంటూ మొత్తం రౌండ్గా చేసుకోవాలండి. చాలా పల్సగా వెడల్పుగా చేసుకోవాలండి. ఇప్పుడు కవర్ తీసి చూద్దాం. చూసారు కదా, ఈ విధంగా చేసుకోవాలి. మిగతా అన్నిటినీ కూడా ఇలాగే చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని దీనిపై కొద్దిగా నెయ్యిని వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క చపాతీని ఇలా పెనంపై వేసుకుంటూ కాల్చుకోవాలండి. ఇలా రెండు వైపులా లైట్గా కాలిన తర్వాత దీనిపై 1 స్పూన్ నెయ్యిని వేసుకొని ఇలా మరొకసారి స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే రెండవ వైపు తిప్పుకొని దీనిపై 1 స్పూన్ నెయ్యిని వేసుకొని మరొకసారి స్ప్రెడ్ చేసుకుంటూ కాల్చుకోవాలండి. ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. ఇలా కలర్ వచ్చేంత వరకు కూడా ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కాల్చుకోవాలి. మిగతా అన్నిటినీ కూడా ఇలాగే కాల్చుకోవాలండి. ఇలా మొత్తం కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి వీటి మొత్తాన్ని. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే నేతి బొబ్బట్లు రెడీ అయిపోయాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.